ఎంతలో ఎంత మార్పు వచ్చేసింది. క్షణం క్రితం వరకు ఈ ఇల్లు నవ్వులతో కేరింతలతో రూపొందిద్దుకున్న సంతోషంలా కళకళలాడుతూ ఉండేది. ఇప్పుడు జీవం లేని దేహంలా శూన్యమైన ఎడారిలా తెలతెలా పోతుంది. ఇప్పటిదాకా అందరూ ఎందరో నాతో ఉన్నారు. క్షణసేపట్లో ఎవ్వరూ లేని ఒంటరినైపోయాను. ఎంత చిత్రమైనది జీవితం అన్నది. ఎన్నో ఏళ్ళు కాల గర్భంలో కలిసిపోయినా ఇంకా తీరు జ్ఞాపకాలు మర్చిపోలేని అనుభవం నా కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. అయ్యయ్యో, ఆ పాపడి అంటే నీ మొహం. నాకు రావటం లేదే, నువ్వు దువ్వు దగ్గరకు రా. పాపడు వంకరపోతే బ్రతుకు వంకరపోతుందంటారు. ఆ తర్వాత నీకు సరైన మొగుడు దొరకడు. నువ్వు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది, అందుకని జాగ్రత్తగా దూకోవాలి. తిరుగు అక్క. ఏంట్రా, కొంచెం ఇంకు పోసి పెట్టక్క. హోంవర్క్ చేసావా? చేశానక్క. పెన్ను లీక్ అవుతున్నట్టుందే, సాయంత్రం కొత్త పెన్ను కొనిస్తాను. అందాక ఇది జాగ్రత్తగా వాడుకోవాలి, సరేనా? అలాగే. ఆకలేస్తుందా? వద్దక్క, ఇంకా చాలు. అదేమిటమ్మా, అప్పుడేనా? సరే, నేను ఒక కథ చెప్తాను, అది వింటూ తినేయాలి. అనగనగా ఒక ఊర్లో ఒక కాకు ఉంది. ఆ ఊళ్ళో ఉన్నది ఒక్క కాకేనాక? బుర్ర నిండా తెలియట్లేరా నీకు? బోల్డ్ కాకులున్నాయి, వాటిలో ఒకటన్నమాట. ఓ రోజు నా కాకి ఓ మాంసం ముక్క తెచ్చుకుని ఓ చెట్టు మీద కూర్చుని తినబోతుంది. అది చూసిన నక్కకి నోరూరింది. కాకి బావా, కాకి బావా, నువ్వు బాగా పాట పాడతావు కదా, ఒక పాట పాడవా అని అడిగింది. కాకి పొంగిపోయి పాడదామని నోరు తెరిచేసరికి మాంసం ముక్క జారి కింద పడిపోయింది. అది పుచ్చుకుని నక్క పరుగో పరుగు. భలే భలే, మక్క మంచి కథ చెప్పింది. చాలక్క, ఇంకా కడుపు నిండిపోయింది. మా అమ్మ కదూ, కాస్త తినమ్మా. ఇదిగో చూడు, ఇదేమో అక్క ముద్ద, ఇది అమ్మ ముద్ద, ఇది నాన్న ముద్ద. ఇల్లు నడిపే బాధ్యతంతా పాపం సంజయ్ మీద పడింది. బరువంతా దాని తలకెత్తి ఇలా కూర్చుని తినటం నాకు చాలా బాధగా ఉంది. గంట పేరుండం, నాకెక్కడైనా పార్ట్ టైం ఉద్యోగం చూసి పెట్టగలవా? మీకు పనే లా ఒప్పుకోదు బావగారు, పైగా మంచం మీద కూర్చుని చేసే పనే ఉంటుంది. ఇక పరిస్థితి ఆలోచిస్తూ ఉంటే కోర్టుకెత్తిన వాడి బ్యాంక్ బ్యాలెన్స్ తరిగిపోతున్నట్టు రోజు రోజుకి మీ ఆరోగ్యం పాపం క్షీణించిపోతూ ఉంది. అవును పాపం. బావగారు, నేను మీకు ఒకసారి 500 ఇచ్చే జ్ఞాపకం ఉందా? మీ అప్పు తీర్చండి చావనయ్యా. ఇదిగో బావగారు, ఏదో జబ్బుగా ఉన్నాడని జ్ఞాపకం చేశాను. డాక్టర్ గారు ఎక్కువ మాట్లాడదని చెప్పారు కదా. నువ్వు డాక్టర్ గారు కలిసి నా కాళ్ళు చేతులు కట్టేస్తున్నారమ్మా. ఎక్కువ మాట్లాడకూడదు, మంచం దిగకూడదు, నడవకూడదు, ఎలాగమ్మా? మరి మాట్లాడకూడదు, మంచం దిగకూడదు, నడవకూడదు, లా ప్రకారం రాయుభోగం బావగారు ఇది. నేను ఇక్కడ ఉన్నానేమిటి? ఇంటి దగ్గర క్లయింట్స్ బాధపడుతూ ఉంటారు బావగారు. వస్తాను వస్తాను వస్తాను. ఇదిగోండి. ఆ తర్వాత సరిగ్గా 12 గంటలకి ఫోన్ చేసి ఆ బాటిల్లో మాత్ర వేసుకోవాలి. మీరు టైంకి మాత్రలు వేసుకుంటున్నారో లేదో చూడమని జ్యోతికి చెప్పాను. ఓహో, నా మీద సీడీని పెట్టావన్నమాట. నేను వెళ్ళొస్తానన్నా. వెళ్ళిరా అమ్మా. మధు, లత, త్వరగా రండి, టైం అయిపోతుంది. అరే దేనికమ్మా ఈ స్ట్రైకు? నాకు చాక్లెట్స్ కావాలి. ఎన్ని? ఎన్ని? అదేం కుదరదు, నాకు ఎన్ని ముద్దులు పెడితే అన్ని చాక్లెట్ తెస్తాను. అమ్మమ్మ చాలు చాలు, అన్ని చాక్లెట్ తింటే పళ్ళు పాడైపోతాయి. ఇదేంటమ్మా ఈ పిల్లకి ముక్క పళ్ళని అందరూ నవ్వుతారు. వస్తాను. గోపి, ఏంటి లాచో? నిన్న మధు దగ్గర నోట్స్ తీసుకెళ్ళానక్క, ఇచ్చేద్దామని వచ్చాను. పదండి. ఏమ్మా,
పిల్లల్ని పెట్టుతున్నావా? అవును బాబాయ్. నాన్నగారికి ఉంటాలే ఉంటుందమ్మా. పర్వాలేదు బాబాయ్. ఏమిటోరమ్మా, వాడు స్కూల్ మానేసినప్పటి నుంచి స్కూల్ కళ్ళైపోయింది. పిల్లలకి వాడంటే ప్రాణం అనుకో. అవును, కుటుంబం గడవటం కష్టంగా ఉంది. ఏదో పార్ట్ టైం జాబ్ చేస్తా అంటున్నాను, నిజమేనా? అలాగా? నాకు తెలియదు బాబాయ్. అసలే ఆయాసంతో గుండె పడుతూ ఆయనకి ఉద్యోగ ప్రయత్నాలు ఎందుకు చెప్పండి? అదే కదా, ఎంతసేపు నేను కష్టపడిపోతున్నానని బాధపడిపోతున్నారు. ఆయన విశ్రాంతి తీసుకోమని చెప్పండి బాబాయ్. మీ మాట తప్ప ఇంకెవరి మాట వినరు. అలాగేనమ్మా, సాయంకాలం స్కూల్ నుంచి వెళ్ళేటప్పుడు అలా ఇంటికి వస్తాను. డాక్టర్ గారు రోజు చూస్తున్నారు కదా? డాక్టర్ కృష్ణ గారు వచ్చి చూస్తున్నారు. తగ్గు జలుపు తగ్గాయి. రేపు ఒళ్ళు వేడిగా ఉంటే తీసుకురామా, లేకపోతే అవసరం లేదు. వస్తాను డాక్టర్ గారు. రాజు, ఐదైంది, తలుపులు వేసాయి. సారీ, ఇంకో పేషెంట్ మిగిలిపోయింది. హలో సంచ, కాలేజీ నుంచేరా? అవును. నీకెలా ఉంటుందో గానీ నాలుగు కాగానే నా చూపు ఎప్పుడు గడియారం మీద ఉంటుంది. ఐదు ఎప్పుడు అవుతుందా అని. ఎందుకో? ఐదు కొట్టగానే ఓ అందాల భరిణ నా హాస్పిటల్కి వస్తుంది. అందుకని ఆ పిల్ల రోజు రావాలని మీరు వాళ్ళ నాన్నగారికి మంచి మందులు ఇవ్వడం లేదా ఏంటి గొడవ? కాఫీ తాగు, బయలుదేరదామా? ఇక్కడ? ఏ, ఇంటికెళ్ళి తాగుదాం. ఓహో, మీ ఇంట్లో నీ చేతులతో అమృతం లాంటి కాఫీ ఇస్తావన్నమాట. సరిపద. సంచ, మీ నాన్నగారు ఉద్యోగం చేయట్లేదు కదా, ఇల్లు ఎలా గడుస్తుంది? పెన్షన్ డబ్బు వస్తుందిగా, అదే సర్దుకుంటున్నాం. అంత కష్టపడి సర్దుకోకపోతే నన్ను అడిగి తీసుకోవచ్చుగా? వద్దండి, ఇతరుల దగ్గర డబ్బు తీసుకోవటం నాకు అంతగా నచ్చదు. రేపో మాపో పెళ్లి కాబోతుంది, ఇంకా నన్ను పరాయణగా చూస్తున్నాం. కాబోతుందే గాని కాలేదుగా. మీ ఆడవాళ్ళతో మాట్లాడటం చాలా కష్టం. అవసరం వచ్చినప్పుడు నేనే మిమ్మల్ని అడుగుతానులేండి. అదిగో పిల్లలు నవ్వుతున్నారు, అమ్మాయి వచ్చినట్టుంది. ఏమిట్రా ఏమిట్రా, కంగారు పడిపోతున్నావు? కంగారు కాదురా బాబు, మెల్లిగా మెల్లిగా. నాలుగు గంటలకే వేసుకోవాలరా? మర్చిపోయాను, అమ్మాయి వచ్చిందంటే మాట్లాడు లెక్క పెట్టి నన్ను కోపడుతుంది. ఏంటి మళ్ళా కూర్చున్నావు? చాక్లెట్. చాక్లెట్ ఇవి తీసుకోమ్మా. కృష్ణ చిన్నప్పుడు నా దగ్గర చదువుకున్న భాగ్యానికి రోజు వచ్చి ఎంతో అభిమానంగా పైసా తీసుకోకుండా చూసిపోతుంటాడు. నమస్కారం సార్. అదిగో మాటల్లోనే వచ్చాడు. రావయ్యారా, ఇప్పుడే నిన్ను గురించి చెప్తున్నాడు మావాడు. ఏం చెప్తున్నారో తెలుసండి నాకు. మందులు మందులని ప్రాణం తీస్తున్నానని, ఇబ్బందులు పెడుతున్నానని కంప్లైంట్ చేసింటారు మీకు. నో నో, యు ఆర్ రాంగ్. నీ మీద కంప్లైంట్ చేయట్లేదు, నిన్ను కాంప్లిమెంట్ చేస్తున్నాడు. వెళ్ళొస్తానరా. మంచిది బాబు, వెళ్ళొస్తాను. అలాగే సార్. చూడమ్మా, వాడికి ఇంకా చిన్నపిల్లల మనస్తత్వం పోలేదు, టైంకి జాగ్రత్తగా మందులిస్తూ ఉండు. అలాగే బాబాయ్. వస్తానమ్మా. చూడు కృష్ణ, మేమిద్దరం ఒకే స్కూల్లో చదివాం, ఒకే స్కూల్లో ఉద్యోగానికి చేరాం. వెధవో చిన్నప్పుడు పరీక్షల్లో నా వెనక కూర్చుని నేను రాసింది కాపీ కొట్టేవాడు. చదువుల్లో నేను ఫస్ట్, ఆటల్లో వాడు ఫస్ట్. నేను అసలు ఆడేవాడిని కాననుకో, అందుకే నేమో నేను ఇలా మంచం పట్టాను. వాడు అలా ఉక్కు మనిషి తిరుగుతున్నాడు. మీరు ఒక్క నిమిషం మాట్లాడకుండా పడుకుంటే డాక్టర్ గారు బీపీ చూస్తారు. అలాగేనమ్మా. అమ్మా, ఒకసారి ఏమైందంటే? అలాగేనమ్మా, మాట్లాడండి డాక్టర్ గారు. చూడండి, ఎంత ఉందయ్యా? నార్మల్ గానే ఉందండి. యు ఆర్ పెర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఆ మాటే చెప్తుంటే అమ్మాయి వినటం లేదయ్యా. రేపటి నుంచి నేను బయటకు వెళ్ళొచ్చుగా? ఓ పది రోజులు మంచం తెక్కకూడదు. అదేమిటయ్యా, బీపీ నార్మల్ గానే ఉందన్నావు? 15 రోజులు మంచం తెక్కకూడదండి. ఇంకా మాట్లాడండి అయ్యా, నిమిషానికి 5 రోజులు పెంచేస్తూనే ఉన్నావు. థ్యాంక్స్. అమ్మా, నాకు ఒక కప్పు కాఫీ ఇవ్వమ్మా. మీ కాఫీ కాదు, ఇదిగోండి పాలు. ఈ పాలు బిస్కెట్లు ఇచ్చి నన్ను రోజు రోజుకి చిన్నపిల్లవాణి చేస్తున్నావమ్మా. మాస్టర్ నవ్వకూడదు. నవ్వటం కూడా తప్పేనా? నవ్వటం తప్పని కాదు, బిగ్గరగా నవ్వకూడదు. సరే, నవ్వనయ్యా. ఇదిగో, నువ్వు జోకు వేసినా సరే నవ్వనంటే నవ్వను. అంతేకాదు, ఎక్కువగా ఆలోచించడం కూడా మానేయాలి. కృష్ణ, బాధ్యతల నుంచి రిటైర్డ్ అయిన వాణ్ణి, నాకు ఆలోచనలు ఏమున్నాయ్యా?
ఉన్నదల్లా ఒకటే ఆలోచన నా భార్య కోరిక తీర్చకుండా వెళ్ళిపోతానేమో అన్న బాధ కృష్ణ నా భార్య కన్ను మూసే క్షణాన సంజని ఓ పెద్దింటి కోడల్ని చేయాలని 10 సార్లు చెప్పింది చివరికి సంజ పెళ్లి చూడకుండానే కన్ను మూస్తానేమోనని కుమిలిపోయింది ఏమిటో ఈ 30 ఏళ్ల సర్వీసులో అప్పుల్ని అనారోగ్యాన్ని పెంచుకున్న అసమర్థుని నేను చివరికి నేను కూడా అమ్మాయి పెళ్లి చూడకుండానే వెళ్ళిపోతానేమోనన్న బాధ భయం నాలో పెరిగిపోతున్నాయ్య నాన్నా ఈ విషయంలో మీరేం బాధపడకండి మాస్టర్ మీ అమ్మాయి త్వరలోనే పెళ్లి కుదురుతుంది ఓ గొప్పింటికి మహారాణి అవుతుంది వస్తాను మంచిది నా పెళ్లి విషయం డాక్టర్ గారి దగ్గర ఎందుకు తెచ్చారు నాన్న ఇంటి బాధ్యత నువ్వు అందుకున్నా నువ్వు అందుకలేని బాధ్యత నా భుజాల మీద మరొకటి ఉందమ్మా అది నిన్న ఒక ఇంటిదాన్ని చేయవలసిన బాధ్యత నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మిమ్మల్ని పిల్లల్ని ఎవరు చూస్తారు అందుకని పెళ్లి చేసుకోవటం మానేస్తావా పిచ్చితల్లి ఈ ముసలాడు 4 రోజుల్లో వెళ్ళిపోతాడు పసిపిల్లలు 4 రోజుల్లో పెరిగి పెద్దవాళ్ళు అవుతారు ఈ రెండు ఎవరాపినా జరిగి తీర్తాయమ్మా కానీ ఓ వయసు దాటితే ఆడపిల్లకి పెళ్లి కావటం కష్టం నేను ఆడపిల్లని ఎవరన్నారు మగ పెట్టనే అనుకోండి అందుకని ఎప్పుడు ఇక్కడే ఉండిపోతావా మగ బిడ్డకు పుట్టినిల్లు గమ్యమైతే ఆడపిల్లకి అది మజిలీ మాత్రమేనమ్మా అది కేవలం విశ్రాంతి తీసుకునే నీడేనమ్మా పుట్టినిల్లు నాన్న డాక్టర్ గారు ఏం చెప్పారు ఎక్కువగా ఆలోచించొద్దన్నారు నా బాధ అతనికి ఏం తెలుసమ్మా తవ్వకూడదని కూడా చెప్పారు కదా అవునమ్మా स्वागत बोर्डवाणी पलक रास्कोट पिछगा ला प्रकार दबड़ ఇంట్లోనే మీ ప్రతాపాలన్నీ ను నల్లకోట వేసుకుని 4 మాసాలు అయ్యింది ఇదిగోండి కాఫీ కాఫీ అని అంత నోరు పెట్ట అరగకపోతే సై చేస్తే సరిపోదు అయిగో శరీరం మోగుతున్నాయి మామా మామా నానా ఏడుపు మానంరా అదేంట్రా పోటీ పడ్డ సంగీత విద్వాంసులేగా ఎదురు బదులు కూర్చుని మరీ ఏడుస్తున్నారు ఆపండిరా ఒరేయ్ ఏడుపు మీరు మాన ఇదిగో మానకపోతే ఏడవండి ఏడవండి బాగా తాగి ఆ తర్వాత నాకేసి ఆ గ్లాసుని ఇదిగో దీని మొహం కడతా నాన్నగారు ఏమిటి నా మొహం ఎంగిలి చేసి కొడతారా కర్మే కర్మ నేను చెప్పలేదంటే నీకు వీడికి వీడికి మీ నాన్న పేరు మా నాన్న పేరు పెట్టకే కొట్టుకోవడానికి దిట్టుకోవడానికి వీలుండదు అని చెప్పారా నువ్వు వినిపించుకుంటేదా పెట్టుకున్నావు పేరు మీ నాన్న పేరు వరహమూర్తి అని అదిగో బ్రతుకుంటా దొల్లొచ్చాడు మీరు ఏం తిప్పి పొడక్కర్లేదు మా నాన్నగారి పేరు వరహమూర్తి అని మీరు పెట్టుకున్నారుగా మీ నాన్నగారి పేరు వైరమూర్తి అని అదిగో అడు చూడండి ఎరా నాన్న దాలుకుంటేనా ఎరా నాన్న బ్రతుకుంటేనా పార్టీల వల్ల లాభం లేదు కళత్రం వల్ల సుఖం లేదు ఆఖరికి పిల్లల వల్ల కూడా ఆనందం లేకపోయింది ఈ జాతకానికి మా బావగారి పిల్లల చూసి బుద్ధి తెచ్చుకోమని ఈ పిల్లరాత్రికి కాస్త గడ్డి పెట్టమే మీ బావగారి పిల్లల సంగతి సరేలేండి ఆయన గారు మన బాకి తీర్చకుండా నిగిరిపోతాడేమో ఏమండి ఆ 500 సంగతి అడిగారా అడిగాను ఇస్తాను అన్నాడు ఎప్పుడు చేతి కదా అప్పుడు అది సరేలేండి చూడండి రోజుకు వస్తారు అక్కడికి వెళ్ళి వస్తూ ఉండండి మా అన్నగారు 4 రోజుల్లో కుటుకుమనేటట్టు ఉన్నారు ఆ పిల్ల చేత ఇల్లు అమ్మించేసి మన బాకి ఏ 10,000 అయిందని చెప్పి రాబెట్టచ్చు గొప్ప క్రిమినల్ బ్రెయిన్ ఇది పంకజం నీకు నల్లకోట వేసి కోర్టుకు పంపిస్తే ముద్దాయిని విడిపించేసి వకీలుకు ఉరుషిచ్చి వేయించేస్తాం అయ్యా ఏదో పార్టీ వచ్చినట్టుగా ఉంది కోడి పట్టరా దర్జా కనపడాలి అలాగే అమ్మా
ఏమండాయ్ పార్టీ కాదు నా బంద అరటిపల్లివాడు ఫుడ్ విషయంలో సైకి తప్ప సౌండ్ వద్దన్నానా అదిగో అప్పుడే ప్రారంభించారు నిలవిద్వంస గాత్ర సంగీతం వాళ్ళు అలాగా ఊరుకుని సావరు కానీ ఒక రూపాయి అరటిపల్లి తీసుకెళ్లి వాళ్ళ మొహం తగలేవే తొక్కతో సహా కనుమనవే తొక్కతో సహాను వెళ్ళవే వెళ్ళు అబ్బా రామరామ ప్రాక్టీస్ ఎలాగా లేదు ఈ కొంప తాగటిట్టేసి వాళ్ళ గడ్డి కొనిపెట్టేస్తాను తినమను తిని సావమనవే నేను చెప్పగరపడుకుని ఏ రోడ్డు మీదకో పోతాను